హలో అండి, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి మళ్ళీ ఒక శుభవార్త. సో IUI అనే ట్రీట్మెంట్ అనేది చాలా బేసిక్ ప్రాసెస్. సంతానలేమి సమస్యతో ఉన్న వాళ్ళకి చేసే ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్ అది. మళ్ళీ మేము 49 ఫర్టిలిటీ సెంటర్ తరపున మళ్ళీ ఒక ఫ్రీ IUI క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఫ్రీ IUI క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ క్యాంప్లో ఆడవాళ్ళకి స్కానింగ్, మగవాళ్ళకి వీర్యకణాల పరీక్ష, కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్ ఉచితంగా చేస్తాము. ఈ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అండ్ వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ అవసరము అనేది మేము చెప్తాము. IUI అనే ప్రాసెస్ అవసరం ఉన్న వాళ్ళకి IUI ట్రీట్మెంట్ పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. సో ప్రాసెస్ మొత్తం ఫ్రీగా చేస్తాము. జస్ట్ మందుల వరకు వాళ్ళు ఫార్మసీ నుంచి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాంప్కి మీరు రిజిస్టర్ అవ్వాలంటే నవంబర్ 20వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో IUI అంటే ఏంటి అని, ఇది ఎవరికి చేయాలి అండ్ ఇది ఎలా చేస్తాము? సో IUI అంటే వీర్యకణాలు ఎక్కిచ్చే పద్ధతి. దీంట్లో ఆడవాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి భర్త కణాలని ప్రాసెసింగ్ చేసి కదలిక ఉండే కణాలు మాత్రం సెపరేట్ చేసి గర్భసంచిలోకి ఎక్కించడం జరుగుతుంది. సో ఇది బేసికలీ కౌంట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి, అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి, భార్యాభర్తలు కలవడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి, అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే మామూలుగా చేసే బేసిక్ టెస్ట్లన్నీ నార్మల్ ఉండి కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ అందనప్పుడు IUI అనేది ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ చాలాసార్లు మనం ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా జస్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి కూడా IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో న్యాచురల్గా వాళ్ళు ఇంట్లో ట్రై చేసి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 4-5% ఉంటే, దాదాపుగా IUI చేస్తే అది 3-4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి IUI అనే ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్ ప్రక్రియ అనేది పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి మొదలవుతుంది. సో పీరియడ్ వచ్చిన 2వ రోజు భార్యకి స్కానింగ్ చేసి తనకి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడుకొని మళ్ళీ 1 వారం తర్వాత వాళ్ళని స్కాన్కి రమ్మంటాం. స్కాన్ ద్వారా వాళ్ళకి ఎగ్ పెరుగుతుందా లేదా చూసుకొని, ఎగ్ కరెక్ట్ సైజ్కి వచ్చిన తర్వాత అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ ఇచ్చిన 36 గంటల తర్వాత ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకొని ఆ భర్త కణాలు ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. ఎక్కించిన తర్వాత 10 మినిట్స్ అలా రెస్ట్లో ఉండి తర్వాత వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ అనేవి ఫాలో అవ్వచ్చు. సో IUI అనేది చాలా సింపుల్ ప్రాసెస్, ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఆల్మోస్ట్ దగ్గరగా మనం చేసే ప్రాసెస్. అండ్ లాస్ట్ టైం డిసెంబర్లో కూడా మనం 49 తరఫున ఈ IUI ఫ్రీ క్యాంప్ అనేది జరిపించాము. అండ్ ఆల్మోస్ట్ 1000s of couples మా దగ్గరకు వచ్చారు అండ్ 100s of couples ప్రెగ్నెన్సీస్ తోటి మా దగ్గర నుంచి వెళ్ళారు. సో చాలామంది సంతానాలేమి సమస్య ఉండి వాళ్ళు మమ్మల్ని సంప్రదించడానికి కూడా భయపడతారు, కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మేము అసలు అఫోర్డ్ చేయలేము అని. సో వీళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం, మీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు. ప్లస్ IUI లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ మేము ఫ్రీగానే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.